Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో ప్రజలు బాగున్నారంటే మేము ఏ త్యాగానికైనా సిద్ధం. నేను ఈ రోజు బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీరు కృష్ణపట్నం మన దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా మీరు ఇవ్వండి. మేము ఈరోజు పోర్టు నుంచి విరమించుకొని మీకు మద్దతు ఇస్తాం. ఇంతకన్నా నేను ఏం చెప్పాలి? అది చేయలేము, ఒక చేయలేకపోతే మేము చేయలేము, మాకు ఓటరికి అర్హత లేదని చెప్పి మీరు పత్రికా సమావేశంలో చెప్పండి. మీ చేతిలో ఉండేటి చట్టంలో పొందుపరిచినేటి ఆ రోజు విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన విషయాన్ని మాత్రమే అడుగుతున్నాం, లేని అడగట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దానికి ఒత్తాస పలికింది మీరు. మీరిద్దరు కలిపి చేసినటువంటి చట్టాలు అవి. మళ్ళీ అంటున్నారు రోడ్లు మేమేస్తున్నాం, మోడీ కొన్ని జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మాకేమో స్పెషల్గా ఫండ్స్ ఇస్తున్నారా మీరు? రాష్ట్రం నుంచి వసూలయ్యేటువంటి జీఎస్టీ కానీ కేంద్ర షేర్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి పన్నులను పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం మా రాష్ట్రానికి చెందిన వాటా మాకు ఇస్తున్నారు, అదేదో గొప్ప ఫేవర్ చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించాం, ఆ సంస్కారం మాకు లేదు, దూషించాల్సిన అవసరం కూడా మాకు రాదు. మేము డెమోక్రటిక్, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విధంగా ఉండాలని కోరుకుంటాం. అందుకనే నేను ఈరోజు గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఈరోజు కేంద్ర మంత్రులతో సహా పార్టీ పెద్ద పెద్ద నాయకులంతా ఇక్కడ మోహరించి మాట్లాడుతున్నారు కదా, మీరు ప్రత్యేక హోదా ఒక్కటి ఇవ్వండి, మాకు చెప్పినటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మించండి, మాకు చెప్పినటువంటి దుగ్గరాజపట్నం పోర్టు మీరు ఇప్పుడే సైన్ చేసి ఇవి చేస్తున్నాం అని మీరు ప్రధానమంత్రితో చెప్పిస్తే, పలానా సమయం లోపల చేస్తామని చెప్పిస్తే మేము ఈ రోజు కూడా కోరుతాం ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయండి అని అడుగుతాం. మీరు ఆ విషయాలు చేస్తే కానీ మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీ వ్యక్తిగత అజెండాలు, మీ మతతత్వాలు ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము త్యాగం చేస్తాం. మీరు కానీ ఇవి చేస్తే, అవి చేయలేనప్పుడు క్షమాపణ చెప్పి మీరు వైసీపీకి ఓటేయండి అని చెప్పి మీరే చేస్తే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని కూడా కోరుతున్నాం. ఈరోజు పెట్రోల్ ధరలు ఎంత మీరు పెంచారు? ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం వల్ల కదా పెరిగింది, దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంత పెంచారు రేట్లు? బ్యారల్ ధర 85 రూపాయలు ఉన్నప్పుడు డీజిల్ ధర 65 రూపాయలు ఉండేది, ఇప్పుడు బ్యారల్ ధర ఏమో 85 డాలర్లే ఉంది, మరి డీజిల్ పెట్రోల్ ధర 110 రూపాయలు చేశారు. ఇది మీ వైఫల్యం కాదా? ఎందుకని బీజేపీ నాయకులు వీటి గురించి మాట్లాడలేకపోతున్నారు? ఇవి మాట్లాడేటప్పుడు మీకు ఏ అర్హత లేదు. రాష్ట్రం విభజించేటువంటి సమయంలో మాకు రాజధాని లేదు, డెవలప్మెంట్ అంతా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైన వల్ల చాలా ఇబ్బందులు పడతాం, మాకు ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయని ఆ రోజు కోరినప్పుడు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. మరి మోడీ గారే చెప్పారు స్వయంగా ఇక్కడ ఎలక్షన్ మీటింగ్లో. మేము ఈరోజు మిమ్మల్ని ఎగతాళిగా మాట్లాడి ఎగతాళిగా అవమానించాలంటే మాటలు కూడా మేము మాట్లాడము, రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మీరు చెప్పారు కదా ఇవి చెయ్యండి అని చెప్పి, వినయంగా అడుగుతున్నాం. మీరు చేస్తారని చెప్పండి చాలు అని అడుగుతున్నాం, ఇంతకన్నా మమ్మల్ని ఏం చేయమంటారు? రాజకీయ విమర్శలకే ప్రాధాన్యతలు ఇవ్వకండి. మరి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పడేదేదని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ బ్యాక్ ఆలోచన చేసుకున్న ఆదినారాయణ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఏదో పదవులు ఆశించచ్చో, లేకపోతే అక్కడ వాళ్ళ మెప్పు కోసమో అలా మాట్లాడితే ఇప్పుడే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని తిరస్కరించారు గమనించారు. హుందాతనం నేర్చుకోండి రాజకీయాలలో. ఒక మనిషి, ఒక ప్రజానాయకుణ్ణి, రాజకీయ భవిష్యత్ ప్రసాదించినటువంటి వాళ్ళని విమర్శిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు, మన స్వప్రయోజనాల కోసం. నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. మీకు అందుకే ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, మీరు ప్రజల కోసం ప్రచారం చేయరు, ప్రజలను ఓట్లు అడిగే అర్హత మీకు లేదు, అడిగేటువంటి టీము మీకు లేదు. మీకు అర్థమైపోయింది డిపాజిట్ రావని తెలిసిపోయింది, దాంతో
ఇక్కడ మీ పోలీస్ అంతా చేస్తాం రౌడీజం చేస్తాం లేకపోతే ఇంకోటి అధికారులతో ఏదో చేస్తారు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడానికి ఆరోపణలు చేస్తున్నారు మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీకు ఓట్లు రావు అని ముందే తెలుసుకొని తర్వాత ఇవన్నీ బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడకండి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి మీరు ప్రచారంలో బాగా తిరగండి మీరు ఓట్లు అడగండి మా వాళ్ళు మేము ఓట్లు అడుగుతాం మేమన్న ఇక్కడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులను వచ్చాం మీరు అంటున్నారు 15 మంది మంత్రులు 20-50 మంది ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అక్కడ అంతమంది జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను వచ్చాం కొంతమంది మంత్రులు వచ్చారు మరి మీరు దేశవ్యాప్తంగా నాయకులు దించారే దాన్నేమన్నారు ఇప్పుడు సోమశల విషయం మీరు చెప్పారు సోమశల స్పష్టమైనటువంటి ఏదైతే ఉందో దాని ల్యాప్సెస్ దానికి పరిస్థితులు వివరించాం ఈ రకంగా ఎక్కడైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగిలిన ప్లేసెస్ లో కానీ మీరు పలాని విషయాల పైన ఏదైనా చెప్తే ఈ ప్రభుత్వం చేయగలిగింది ఖచ్చితంగా చేస్తుంది ప్రజాసంబంధంగా ఎప్పుడూ ఉంటాం దయవుంచి ప్రెస్ మీట్లకు పరిమితమై కొంతమంది నాయకులు సోకాల్ నాయకులు హర్ష కుమార్ గారు తులసిరెడ్డి గారు మిగిలినటువంటి నాయకులంతా కేవలం మాకు బాధ్యత ప్రస్తుతం మాట్లాడడం వరకే అన్నటువంటి ఆలోచనలు మాని గ్రౌండ్ లెవెల్కి రండి ప్రస్తుతం మాట్లాడాలి ప్రస్తుతం విషయాలు తెలియాలి కానీ ఒక్కరోజు రోజుకు ఒక్కసారో లేకపోతే రెండు రోజులకు ఒకసారో సరిపోతుంది కానీ గంట గంటకు విషయాలు ప్రతి ఒక్కరు వచ్చి ఇదే పని మాకు వేరేది లేదన్నట్టుగా వివరించడం దుర్మార్గం 100% తప్పొప్పు లేదన్నా మీరు తెలియజేయండి మేము కూడా ఈరోజు కలెక్టర్లను కానీ ఎస్పీలు కానీ మిగిలిన ఎన్నికల కమిషన్ అని అడుగుతున్నాం అయ్యా మాకు కావాల్సిన నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిపించండి ఎందుకంటే మా ప్రజాబలం ఉంది మేము ప్రజాబలం మాకు తెలుసు ప్రజాసంపద నమ్మకం ఉండే వ్యక్తులం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించండి మేము కూడా మెజార్టీ చూస్తాం ప్రజలు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా 10,50 మెజార్టీ చూస్తారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయం ఎందుకనంటే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వంతో సంకీర్ణంగా ఉన్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన వ్యక్తి అమిత్ షా గారు తన ప్రైవేట్ పర్యటన కోసం తిరుమలకు వస్తే దాడి చేసిన వ్యక్తి ఓటుకు నెట్టుకొని తప్పించుకోవడానికి ఆ ఢిల్లీకి పోయి అక్కడ రాష్ట్ర పరువు తీసిన వ్యక్తి ఆ రోజు మోడీ అందు తెలుస్తాన్న వ్యక్తి తర్వాత ఎందుకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడో ఆయనే తెలియజేసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి అతను ప్రవర్తించినటువంటి తీరు అతను వివరించినటువంటి శైలి రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు ఇంకా అతను ఏ అర్థం కాక ఏదో రకంగా ప్రెస్లో ఉండాలి అని అంటే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు వివరించినటువంటి తీరు అంతా కరెక్ట్ అన్నటువంటి దాన్ని సమర్థించుకుంటున్నాడు ఆవేశానికి లోనే ఏదో చిన్నది జరిగితే అదేదో తనకేదో జరిగిపోయింది రాష్ట్రం అంతా శాంతి భద్రతలు తప్పిపోయినాయి రాష్ట్రపతి పాలన పెట్టడానికి కోరుతాడని ఏముంటుందండి ఆయన ఢిల్లీ పర్యటనలో ఈరోజు రాష్ట్రపతిని కలిసి వచ్చారు బయటకు ఏమొచ్చి చెప్పింటాడు ఆయన సావధానంగా విన్నారు సానుకూలంగా స్పందించారు అని అంటాడు అంతకన్నా వేరే వాడింటాడా అయ్యే మాటలు చెప్తాడు అంతే ఆడెవరు అది వినేది ఉండదు ఈయన గురించి అంత తెలుసు ఢిల్లీ పర్యటన ఎంత చేసినాక రాష్ట్రానికి నష్టం చేస్తాడు అంతే ఇతని వల్ల ఏ ప్రయోజనం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచన చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తును ఏ రకంగా తాకట్టు పెట్టి తన ప్రయోజనాల కోసం ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి అతని గురించి మాట్లాడే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.